కోర్టు తీర్పులు ఎలా వస్తాయి అనేది మనం ముందే చెప్పలేం కానీ ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. అతను పోతున్నటువంటి ఒంటెద్దు పోకడలో అతను ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అతను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి తీరు ఇవన్నీ కూడా ప్రజలు గడిచిన 11 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ మన తీర్పు అనేది ఆల్రెడీ గెలవరించడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ పారదర్శకంగా లేదు, మీరు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఒంటెద్దు పోకడలతో వెళ్ళినట్టుగా ఉంది. ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ సమయంలో వ్యాక్సినేషన్ అనే దానికే ఎవరైనా ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ని మేము కొట్టివేస్తున్నాం అని చెప్పి ఏదైతే మొన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది, దాన్ని సవాలు చేస్తూ ఒక ఎన్నికల కమిషనర్, ఏదైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ కు వెళ్ళటం, రేపు 23వ తారీఖు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ 23 నుంచి ఇస్తా ఉన్నాము అని చెప్పి ఆల్రెడీ ఆయన ఏదైతే దానికి సంబంధించి వెళ్ళాడు దాన్ని సవాల్ చేస్తూ వెళ్ళిన దాని మీద ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు ఆల్రెడీ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు వినటం జరిగింది. ప్రభుత్వం తరపున వాదన ప్రభుత్వం వినిపించింది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను ఎందుకు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నానని ఆయన ఏదో రకరకాల వర్షన్ ఆయన వినిపించాడు. సో ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది, బట్ ఇంక ఎక్కువ సమయం లేదు. మరి 23వ తారీఖు ఆయన అనుకున్న దాని ప్రకారం 23 నోటిఫికేషన్ కదా, 23 నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు మరి రిజర్వ్ చేస్తే ఇంకా పెద్ద టైం లేదు కదా. 3 డేస్ లో మరి రిజర్వ్ చేసిన తీర్పుని మళ్ళీ 3 డేస్ లో వాళ్ళు చెప్తారా లేదా అనేది ఇంకా తెలియదు. సార్ ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఎలా వాయిదా వేస్తారు, ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారు అన్నప్పుడు కూడా అప్పుడు ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడింది కోర్టు కూడా. అప్పుడు న్యాయస్థానం ఇదే మార్చి 15, 2020న పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలని నేను ఫలానా వైరస్ వస్తుంది కాబట్టి నేను వాయిదా వేస్తున్నాను అన్నప్పుడు వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు దీన్ని వాయిదా వేయటం సరైన నిర్ణయమే, బట్ ఎన్నికల కోడ్ ఎత్తేయండి, మళ్ళీ మీరు ఎప్పుడు చేయాలన్నా కూడా ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం మీరు అండర్స్టాండింగ్ ను బట్టి నడపని చెప్పింది, ఎన్నికలు చేయమని చెప్పింది. కానీ ఇప్పుడు అదే అంశం కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనే దానికి సంబంధించి నడుస్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అంశంలో ప్రభుత్వంతో ఇప్పుడు సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఇప్పుడు కుదరదు అని చెప్పినా కూడా ఏకపక్షంగా ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా మొన్న హైకోర్టులో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ తప్పుపట్టిందా? ఇప్పుడు ఆయన డివిజనల్ బెంచ్ లో ఆయన వాదన వినిపించిన ఒకవేళ కేంద్రానికి సంబంధించిన వాళ్ళు మాకు రెండు ఒకేసారి పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు అని చెప్పినా కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఎన్నికలు నిర్వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదు, ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ సంబంధించిన దాంట్లో వారంలో 6 రోజుల పాటు, మిగిలిన రాష్ట్రాల్లో 4 రోజులు ఉంటాయి, ఇక్కడ 6 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది నడుస్తుంది కాబట్టి రెండు ఒకే సమయంలో మేము కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది అయిపోయిన తర్వాత నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో దాంట్లో ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ బెంచ్ వచ్చింది, డివిజనల్ బెంచ్ తీర్పు కూడా మాకు అనుకూలంగానే వస్తుంది, ప్రజలకి ప్రజాప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుందని భావిస్తా ఉన్నాం. ఒకవేళ అదేదన్నా కూడా మళ్ళీ అటు ఇటుగా మాకు ఏమైనా వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మేమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా, దాంట్లో డౌట్ ఏముంది? సో దాని గురించి పెద్దగా మేమైతే ఆ తీర్పుల గురించి మేమే వెయిట్ చేయట్లా నిమ్మగడ్డ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.